హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన డ్రీమ్ గర్ల్ టూ అనే హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి స్టోరీలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మూవీ స్టార్టింగ్లో మనకి మూవీ హీరో హీరోయిన్ అయిన కరణ్ వీర్ మరియు పరిని చూపిస్తారు వీళ్ళిద్దరూ ఒకే రూమ్లో వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అదే రూమ్ లో మ్యాన్ కెమెరా పెట్టి మర్చిపోయి ఉంటాడు దాంతో కరణ్ మరియు పరి మాట్లాడుకునేదంతా స్క్రీన్ మీద రావడంతో అందరికీ వీళ్ళ ప్రేమ గురించి తెలిసిపోతుంది పరి గురించి చెప్పాలంటే తను ఒక లాయర్ అయి ఉంటుంది పరి వాళ్ళ నాన్న కూడా ఒక పెద్ద లాయర్ అయి ఉంటాడు మరుసటి రోజు పరి వాళ్ళ నాన్న కరణ్ ఇంటికి పరి మరియు కరణ్ల పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్తాడు కరణ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అది చాలా పాతకాలం నాటి ఇల్లు అయి ఉంటుంది అలాగే కరణ్ దగ్గర ఏ జాబ్ ఉండదు అలాగే కరణ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంతగా బాగుండదు పరి వాళ్ళ నాన్న ఉన్నప్పుడే అప్పులో వచ్చి కరణ్ మరియు వాళ్ళ నాన్నతో గొడవ వేసుకుంటారు కరణ్ ఆ గొడవని ఎలాగోలాగా సర్ది చెప్పి ఆ అప్పులోళ్ళని పంపించేస్తాడు ఇంతలోనే కొంతమంది వచ్చి కరణ్ వాళ్ళ ఇంటిని సీజ్ చేసి వీళ్ళని బయటికి గెంటేస్తారు ఇదంతా చూసిన పరి వాళ్ళ నాన్న కరణ్ కి పరినిచ్చి పెళ్లి చేయాలంటే కరణ్ కి సొంత ఇల్లు ఒక జాబ్ అలాగే ఇరవై ఐదు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే పెళ్లి చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్ లో కరణ్ మరియు వాళ్ళ నాన్న ఇల్లు లేకపోవడంతో కరణ్ ఫ్రెండ్ అయిన స్మైలీ ఇంటికి వెళ్లిపోతారు స్మైలీ ఒక డాన్స్ బార్ లో జాబ్ చేస్తూ ఉంటాడు దాంతో కరమ్ మరియు కరం వాళ్ళ నాన్న ఆ డాన్స్ బార్ కి వెళ్లి చూస్తే అక్కడ డబ్బున్న వాళ్ళంతా బార్ డాన్సర్ల మీద డబ్బు విసిరేస్తూ ఉంటారు ఇది చూసి స్మైలీ కరణ్ కి ఒక ఐడియా ఇస్తాడు కరణ్ని ఒక అమ్మాయిలాగా గెటప్ వేసుకొని బార్ డాన్సర్ అయిపో ఈ విధంగా నువ్వు తొందరగా ఇరవై ఐదు లక్షలు సంపాదించి పరిని తొందరగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్ప మరోవైపు పరికి కరణ్ తో తొందరగా పెళ్ళ వాళ్ళని ఎక్సైట్మెంట్తో వాళ్ళ అవ్వ నగలన్నీ తెచ్చి కరణ్కిచ్చి ఇదంతా అమ్మేసి నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇరవై ఐదు లక్షలు ఉంది అని చెప్పమంటుంది కానీ కరణ్కి అలా చేయడం ఇష్టం ఉండదు కరణ్కి అమ్మాయిలాగా మాట్లాడడం పాటలు పాడడం అంటే చాలా ఇష్టమై ఉంటుంది దాంతో కరణ్ లేడీ గటప్ వేసుకొని స్మైలీ పని చేసే బార్ కి పూజా లాగా వెళ్తారు స్మైలీ కూడా కరణే పూజా అని గుర్తుపట్టలేక పోతాడు పూజ ఆ బార్ లో ఉన్న సోనా బాయ్ కి తెగ నచ్చేస్తుంది అప్పటి నుంచి కరణ్ పూజ లాగా డాన్స్ చేస్తూ బాగానే సంపాదిస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో మనకి అబూ సలీం ఖాన్ ని చూపిస్తారు అబూ సలీం మనుషులు స్మైలీని కిడ్నాప్ చేసి తెచ్చుంటారు యాక్చువల్లీ అబూ సలీం కూతురైన షకీనా స్మైలీ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు ఇది తెలిసిన అబూ సలీం స్మైలీ మరియు సఖీనా తో మీ ఇద్దరి పెళ్లికి ముందు నా పెద్ద కొడుకైన షారుఖ్ కి పెళ్ళైన తర్వాత ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్తాడు షారుఖ్ కి ఆరు నెలల ముందే బ్రేకప్ అవ్వడంతో తను అదే బాధలో ఉన్నాడు ఎవరితోనూ మాట్లాడడం లేదు అని చెప్తాడు అలాగే షారుక్ ని ఎంతమంది డాక్టర్స్ కి చూపించినా కూడా తను డిప్రెషన్ నుంచి బయటకి రాలేకపోతున్నాడు షారుక్ ని డిప్రెషన్ నుండి ఎవరైనా బయటకి తెస్తే వాళ్ళకి అబూ సలీం పది లక్షలు ఇస్తానని చెప్తాడు ఇది విన్న స్మైలి కరణ్ దగ్గరికి వెళ్లి అంతా చెప్తాడు కరణ్ పూజ లాగా గెటప్ వేసుకుని షారుఖ్ దగ్గరికి వెళ్లి తన డిప్రెషన్ తగ్గించమంటాడు ఫస్ట్ లో కరణ్ దీనికి అస్సలు ఒప్పుకో కానీ కరణ్ వాళ్ళ నాన్న స్మైలీ ఎలాగోలాగా కరణ్ ని ఒప్పించేస్తారు మరుసటి రోజు కరణ్ పూజలాగా మారి షారు దగ్గరికి వెళ్తాడు పూజ ఎంత మాట్లాడినా ఎంత నవ్వించడానికి ట్రై చేసినా కూడా షారూక్ మౌనంగా డిప్రెషన్ లోనే కూర్చొని ఉండిపోతాడు ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి పూజ బార్లో డ్యాన్స్ చేస్తూ బాగా సంపాదిస్తూ ఉంటుంది అలాగే పూజ షారుఖ్ని నార్మల్ చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది పూజ మరియు షారుఖ్ని అలా చూసి అబూ సలీం చాలా ఆనందిస్తూ ఉంటాడు అబూ సలీం స్మైలీని పిలిపించి షారుఖ్కి పూజకి పెళ్లి చేస్తానని చెప్తాడు ఇది విన్న స్మైలీ పూజ క్యారెక్టర్లెస్ అమ్మాయిని తప్పు తప్పుగా చెప్తాడు ఇది విన్న అబూ సలీం పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు కానీ షారుఖ్ వాళ్ళ తాతయ్య వచ్చి పూజ ని పెళ్లి చేసుకుంటే నేను పూజకి యాభై లక్షలు ఇస్తానని చెప్తాడు స్మైలీ కూడా కి పెళ్ళై తో తనకి పెళ్ళవుతుందని ఆలోచించి కరణ్ దగ్గరికి వెళ్లి పెళ్లి గురించి మొత్తం చెప్తాడు ఇది విన్న కరణ్ అస్సలు ఒప్పుకోడు మైలీ కరణ్ తో మీకు పెళ్ళైన నెక్స్ట్ రోజే నేను షకీనాని పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత నువ్వు షారుఖ్ వాళ్ళ తాత దగ్గర యాభై లక్షలు తీసుకుని షారుఖ్ కి డివోర్స్ ఇచ్చేసి పరీని పెళ్లి చేసుకోవచ్చని ఎలాగోలాగా ఒప్పించేస్తాడు ఆ తర్వాత పూజాకి షారుఖ్ కి పెళ్ళైపోతుంది పూజ షారుక్ ఇంటికి వచ్చేస్తుంది షారుక్ తన బ్రేకప్ గురించి మర్చిపోలేక పూజా మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోతాడు కరెంట్ కి బాత్రూమ్ వస్తుందని టాయిలెట్ లోకి వెళ్తే అక్కడ బల్లి ఉండడం చూసి భయపడి బయటే ఉన్న ఒక పూల మొక్క దగ్గర పీ చేస్తాడు ఇది షారుక్ వాళ్ళ తాతయ్య చూసేస్తాడు దాంతో తాతకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు అందరూ తాతయ్య అంతిమ యాత్రలో ఉన్నప్పుడు స్మైలీ డాన్స్ చేసుకుంటూ ఈ రోజు తనకి షకీనాకి పెళ్లి అని అంటాడు స్మైలీకి షారుక్ వాళ్ళ తాత చనిపోయినట్లు తెలిసి ఉండదు అప్పుడే అబ్బు సలీం వచ్చే ఆరు నెలల వరకు ఇంట్లో ఏ పెళ్లి జరగదు అని వేస్తాడు దాంతో పూజ స్మైలీ మీద కోపడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కరణ్ తన గెటప్ అంతా మార్చుకొని పరి దగ్గరికి వెళ్తాడు కానీ పరం లిప్స్టిక్ తీయడం మర్చిపోయి ఉంటాడు అది చూసిన పరి కరణ్ మీద అనుమానం పెంచుకుంటుంది అలాగే కరణ్ తన కాల్స్ ఎగ్నోర్ చేస్తున్నాడని చాలా కోపడుతుంది ఆ తర్వాత కరణ్ ఇంటికెళ్లి తన నాన్నతో స్మైలీతో గొడవ పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అబూ సలీం అబూ సలీం చెల్లి అయిన జుమాని వస్తారు అక్కడ కరణ్ ని చూసి షాక్ అయ్యి కరణ్ వాళ్ళ నాన్నతో మీకు కొడుకు కూడా ఉన్నాడని ఎందుకు చెప్పలేదు అని అంటాడు కరణ్ ని చూసిన అబూ సలీం చెల్లి కరణ్ ని చాలా ఇష్టపడుతుంది కొన్ని రోజుల తర్వాత కరణ్ పూజ లాగా అబూ సలీం ఇంటికి వెళ్ళి అక్కడే షారుఖ్తో ఉంటూ ఉంటాడు కొద్ది రోజులకే షారుఖ్కి పూజ అంటే ప్రేమ రావడంతో ఎప్పుడూ పూజకి క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు దాంతో కరణ్ గెటప్ గెటప్లోనే స్మైలీ దగ్గరికి వెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్ చెప్పి కోప్పడతాడు దాంతో స్మైలీ కరణ్ ని ఓదార్చేందుకు హక్ చేసుకుంటాడు ఇంతలో అక్కడికి షకీనా వచ్చి స్మైలీ మరియు పూజని హక్ చేసుకోవడం చూసి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొద్దిసేపటి తర్వాత పరి కూడా వచ్చి కరణ్ ని లేడీ గెటప్లో చూసి చాలా కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదే రోజు రాత్రి కరణ్ వాళ్ళ నాన్న కరణ్ స్మైలీ ఫుల్గా డ్రింక్ చేస్తారు అప్పుడు స్మైలీ కరణ్ ని పూజలాగా గెటప్ వేయించి అబూ సలీం ఇంట్లో వదలడానికి వెళ్తూ వెళ్తూ ఎక్కువ తాగడం వల్ల రోడ్డు మీదే పడి నిద్రపోతారు మరుసటి రోజు మార్నింగ్ పూజ సోనాబాయి ఇంట్లో ఉంటుంది రాత్రి రోడ్డు మీద పడుండడం చూసిన సోనాబాయి పూజని ఇంటికి తీసుకొని వచ్చుంటాడు ఈ సోనాభాయ్ అబూ సలీం చెల్లి అయిన జుమాని అయి ఉంటాడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు అయినా కూడా జుమానీకి కరణ్ చాలా నచ్చేయడంతో పెళ్లి ప్రపోజ్ తీసుకొని కరణ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది జుమాని తనని ఇష్టపడి పెళ్లి కోసం వచ్చిందని కరణ్ వాళ్ళ నాన్న చాలా ఆనందిస్తాడు మరుసటి రోజు బాగా రెడీ అయ్యి జుమాని ఇంటికి వెళ్ళి జుమానికి కరణ్ అంటే ఇష్టం అని తెలిసి కరణ్ వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు అక్కడ పెద్ద గొడవై కరణ్ వాళ్ళ నాన్న అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ లో షారుఖ్ పూజకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు అప్పుడే పూజా విగ్ ఊడిపోతుంది దాంతో షారూక్ మొత్తం తెలిసిపోతుంది ఆ తర్వాత షారుఖ్ కరణ్ లు ఒకరి స్టోరీ ఒకరికి చెప్పుకొని మంచి ఫ్రెండ్స్ అయిపోతారు కలిసి డ్రింక్ కూడా చేస్తారు అప్పుడే మనకి షకీనా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది షకీనా ప్రెగ్నెన్సీ కిట్ వచ్చి అబూ సలీం ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గర పడుతుంది కరణ్ ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల పూజ గెటప్ లో బయటికి వచ్చి వాంతులు చేసుకుంటూ ఉండడంతో ఆ వ్యక్తి పూజా ప్రెగ్నెంట్ అనుకొని అబూ సలీం కి కాల్ చేసి చెప్పేస్తాడు దాంతో అబూ సలీం చాలా ఆనందించి ఊర్లో వాళ్ళందరికీ స్వీట్ పంచుతూ ఉంటాడు అప్పుడే షారుఖ్ అబూ సలీం దగ్గరికి వచ్చి పూజ ఎప్పటికీ తల్లి కాలేదు అని చెప్పేస్తాడు యాక్చువల్లీ షారుక్ కూడా ఈ నాటకంలో కరణ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు మరోవైపు జుమాని కరణ్ కి ప్రపోజ్ చేయడం పరి చూసేసి కోక్పడి అక్కడ నుంచి వెళ్లిపోతుంది అలాగే పరి తన నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతుంది మరోవైపు అబూ సలీం తన కొడుకు షారుక్ ని తీసుకొని తీసుకుని ఒక బాబా దగ్గరికి వెళ్తాడు ఆ బాబా పూజ మరియు షారుఖ్ ని నదిలో మూడు సార్లు మునగమని చెప్తాడు వీళ్ళిద్దరు నదిలోకి వెళ్తే పూజ నీళ్ళల్లో మునిగిపోతుంది ఎంత వెతికినా కూడా తను దొరకదు దాంతో షారూక్ మరియు అబూ సలీం ఇంటికి వెళ్లి తన ఫ్యామిలీ వాళ్ళతో చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి సోనాభాయ్ పోలీసులతో వచ్చేస్తారు పోలీసులు పూజాది లైవ్ లొకేషన్ వెతికితే పూజా లొకేషన్ దొరకడంతో అందరూ అక్కడికి వెళ్తారు మరోవైపు కరణ్ పరి పెళ్లికి వెళ్లి పరిని సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ పరి కరణ్ మాటలు అస్సలు వినదు దాంతో కోపం వచ్చిన కరణ్ పూజ లాగా గెటప్ వేసుకొని పరి పెళ్లిలో డాన్స్ చేస్తాడు దాంతో అందరికి కరణే పూజ అని తెలిసిపోతుంది అబ్బూ సలీం ఫ్యామిలీ కూడా కరణే పూజ అని తెలియడంతో ఇంత పెద్ద మోసం చేస్తావా అని చాలా కోపపడతారు ఇలా ఎందుకు చేశానని కరణ్ని అడిగితే దానికి కరణ్ నేను ఇదంతా పరి కోసమే చేశాను పరి వాళ్ళ నాన్న నాకు సొంత ఇల్లు జాబ్ ఇరవై ఐదు లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే పెళ్లి చేస్తానని అన్నారు అందుకే నేను ఇలా చేశాను కరణ్ అక్కడ అందరి ముందు కొన్ని ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లో కరణ్ తో తన నాన్న స్మైలీ కూడా ఉంటారు వీళ్ళంతా డ్రింక్ చేస్తూ ఉంటారు అప్పుడే వెనుక నదిలో డెకరేట్ చేసిన బోట్స్ రావడం చూస్తారు ఆ బోట్ నుండి పరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అబూ సలీం ఫ్యామిలీ వాళ్ళు వస్తారు అప్పుడే పరికి కరణ్ కి పెళ్లి అయిపోతుంది ఈ విధంగా ఏమీ అర్థం కాకుండా ఈ మూవీ అయిపోతుంది ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్